కృష్ణగాడి వీర ప్రేమ గాథ. ఈ టైటిల్కి మేము కష్టపడినంత నాకు తెలిసి ఏ సినిమాకి అంటే టైటిల్ గురించి అంత డిస్కషన్లు అంత ఆలోచించలేదు. ఇప్పుడు రకరకాల టైటిల్స్ అనుకున్నాం, అయితే ఫైనల్గా మాత్రం అందరికీ నచ్చిన టైటిల్ ఇదే, కృష్ణగాడి వీర ప్రేమ గాథ. ఎందుకు ఇంత లాంగ్ టైటిల్ పెట్టామని చాలామంది అడిగారు. అంటే మనకి బేసిక్గా చిన్నప్పుడు మనం చూసిన సినిమాలకి అన్నిటికీ పెద్ద లాంగ్ టైటిల్ ఉండే, శ్రీకృష్ణ తులాభారం అని అదని ఇదని, అండ్ ఎప్పుడు మనకి అది లాంగ్ అనిపించలేదు. బట్ ఇప్పుడు ఏమంటారు, నెక్స్ట్ జనరేషన్ వచ్చే కొద్ది అన్నీ ఫోన్లు కూడా చిన్నవి అయిపోతున్నాయి, టైటిల్ చిన్నవి అయిపోయినాయి, కార్లు చిన్నవి అయిపోయినాయి, అన్నీ చిన్న చిన్నవి అయిపోతున్నాయి. ఒకసారి నాస్టాలజిక్గా ఉంటుంది, ఒక పాత అంటే ఒక పాత స్టైల్లో ఒక లాంగ్ టైటిల్కి వెళ్దామని ఫిక్స్ అయ్యాం. ఎలా ఉంటుందో రియాక్షన్ చూద్దాం అనుకో. ఫస్ట్ డిసైడ్ అయినప్పుడు ఇంత టైటిల్ తొందరగా ఎక్కుతుందా, అందరికీ ఈజీగా పలకడం కుదురుతుందా అని కన్ఫ్యూజ్ అయ్యాం. అయితే మా సినిమాలో చిన్నపిల్ల ఉంది నైని అని, తనకు ఒక్కసారి చెప్పాము టైటిల్ ఇది మన సినిమాకి అని చెప్పి. తన నెక్స్ట్ డే షూటింగ్ వచ్చినప్పుడు అడిగాను, మన సినిమా పేరేంటి చెప్పు అన్నాను. కృష్ణగాడి వీర ప్రేమ కాదా అని చెప్పేసింది. తానే చెప్పగలిగినప్పుడు మనం ఎందుకంత ఆలోచిస్తున్నాం అనిపించింది. సో ఇమీడియట్గా ఈ టైటిల్లే బాగుంటుందని ఫిక్స్ అయ్యాం. అయితే జాన్ 7కి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసాం. ఆ టైటిల్తో ఒక చిన్న పోస్టర్ డిజైన్ రిలీజ్ చేసాం. దానికి వచ్చిన రెస్పాన్స్కి యాక్చువల్లీ మేమే షాక్ అయిపోయాం. అంటే డెఫినెట్గా బాగుంటుందని నమ్ముతాం, కానీ అంత రెస్పాన్స్ వస్తుందని మాకు కూడా తెలియదు అనమాట. అంత సోషల్ మీడియాలో కానీ ట్విట్టర్లో కానీ మెసేజ్లు కానీ చాలా బాగుంది అని మొత్తం నిండిపోయినాయి మెసేజెస్. తర్వాత షూటింగ్లో పడిపోయాం, మళ్ళీ ఒక టీజర్ రిలీజ్ చేస్తే బాగుండని చిన్న టీజర్ కాన్సెప్ట్ థియేటర్లో ఇద్దరు మాట్లాడుకుంటూ 2 గంటలు పరిగెడుతూ చెప్తేనే 2 గంటలు పడుతుంది, 30 సెకండ్లు చెప్తే అలా అని ఒక చిన్నది చిన్న గోడ మీద డ్యాన్స్ వేస్తున్నట్టు సీజీతో చేసి దాని నుంచి బయటికి దూకి బుల్లెట్స్ అన్ని గోడ మీద ఫైర్ అయినట్టు దాని నుంచి టైటిల్ ఫామ్ అయినట్టు ఒక చిన్న ఐడియా. ఎలా ఉంటుందో తెలీదు, టీజర్ అని చెప్పి అసలు ఏమీ చూపించట్లేదు. ఏమన్నా అప్సెట్ అవుతారా, కనెక్ట్ అవుతుందా లేదా అని మళ్ళీ దానికి కూడా డౌట్లు. అయితే అది అలాగే రిలీజ్ చేసాం. రిలీజ్ చేస్తే అసలు అదిరిపోయే రెస్పాన్స్, ఐడియా అందరికీ బాగా నచ్చేసింది ఐడియా. సో కొన్ని సినిమాలకి ఏమనుకున్నా సరే అలా ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్ అనమాట. ఏదో తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీ ఫస్ట్ నుంచి ఉంటూనే ఉంది సినిమాకి. సో చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా అక్కడి నుంచి ఏంటంటే థియేటర్కల్ ట్రైలర్కి బాగా కాన్ఫిడెన్స్ వచ్చేసింది మాకు, 100% నచ్చుతుంది. ఎందుకంటే మేము హార్డ్లీ మనం ఇప్పటిదాకా ఏమన్నా చూపించాం, ఏమి చూపించలేదు. చూపించకుండానే ఇంత మంచి రెస్పాన్స్ అంటే డెఫినెట్గా థియేటర్కల్ ట్రైలర్లో బోల్డ్ స్టోరీ ఉండబోతుంది కాబట్టి అందరికీ నచ్చుతుంది అనుకున్నాం. అండ్ అగైన్ మా ఎక్స్పెక్టేషన్స్ని మించిన రెస్పాన్స్ ఆడియో రిలీజ్ తర్వాత. సో వి ఆర్ వెరీ హ్యాపీ. ఎలా అయితే ఇప్పుడు దాకా ప్రమోషన్ కానీ ప్రతి బిట్లో మాకు వచ్చిన రెస్పాన్స్ చాలా హ్యాపీగా ఉన్నాం. సో ఇంకా ఇప్పుడు అల్టిమేట్ బెంచ్ మార్క్ అంటే సరే టీజరు, ఫస్ట్ లుక్, థియేటర్కల్ ట్రైలరు ముందు అన్నీ దాటేస్తాం చాలా సక్సెస్ఫుల్గా. బట్ ఇక అల్టిమేట్ జడ్జ్మెంట్ డే ఉంది. ఇంకా 12వ తారీఖు సినిమా రిలీజ్ అవ్వబోతుంది థియేటర్స్లో, అందరు చూడబోతారు. సో దానికోసం వెయిటింగ్. ఆడియో గురించి చాలా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అంటే మామూలుగానే హను సినిమా అంటే ఇంతకుముందు 100 లక్షల పాటలన్నీ సూపర్ హిట్. సో పాటలు బాగుంటాయి అని తెలుసు, తనకు మంచి టేస్ట్ ఉందని తెలుసు. అండ్ నేను ఫస్ట్ విన్నప్పుడు నాకు చాలా చాలా ఇష్టమైన ట్యూన్స్ అయిపోయినాయి. నేను కార్లో కూడా మా సాంగ్సే వింటుంటాను, మా మామూలుగా విన్ను నా తొందరగా. ఎందుకంటే మేము ఆల్రెడీ బోల్డ్ ఎన్నిసార్లు షూట్ చేస్తుంటాం, లొకేషన్లో 100 సార్లు విని ఉంటాం. సో బోర్ కొట్టేస్తుంది. బట్ ఇప్పుడు నాకు సీడీలు ఇచ్చిన తర్వాత కూడా ఇంకా నా కార్లో అవే ప్లే అవుతున్నాయి. అయితే అందరూ ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారని చూడాలంటే మాత్రం ఆడియో రిలీజ్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. సో ఆడియో రిలీజ్ అయిన తర్వాత మామూలుగా సాంగ్స్ కొంచెం హిట్ అయ్యి పాపులర్ అయిన తర్వాత రేడియోలో ఎక్కువ వినపడుతుంటాయి, అంటే ప్రతి 10 నిమిషాలకి వినపడుతుంటాయి. బట్ విచిత్రంగా 2 రోజు ఆడియో రిలీజ్ అయిన 2 రోజు నుంచే నువ్వంటే కానీ రారా కానీ ఈ 2 సాంగ్స్ అన్ని ఛానల్స్లో ఎప్పుడు రేడియో పెట్టినా సరే ఏదో ఒక ఛానల్లో పాట వస్తుంది. అప్పుడే అర్థమైపోయింది ఎంతగా నచ్చిందో. అండ్ ఎంతమంది నాకు పర్టికులర్గా సాంగ్స్ కోసం పర్సనల్గా మెసేజ్ చేశారు, వాళ్ళకి ఎంత నచ్చింది సాంగ్స్ అనే సంగతి. ఎందుకు మా కొత్త టీం, నేను నెక్స్ట్ చేస్తున్న ఫిల్మ్ షూటింగ్ జరుగుతుంది, ఆ షూటింగ్ లొకేషన్లో క్యారవాన్లో అక్కడ హీరోయిన్ డైరెక్టర్ అందరూ ఈ పాటలు వింటున్నారు, కృష్ణగాడి వీర ప్రేమ గారు, వాళ్ళకి అంతగా నచ్చేసింది. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ విత్ ఆడియో రెస్పాన్స్. అండ్ సినిమాలో బేసిక్గా 6 పాటలు ఉన్నాయి. ఫస్ట్ నా ఇంట్రొడక్షన్ సాంగ్ రారా రాధేరా అనే సాంగ్. ఈ సాంగ్ ఎందుకు స్పెషల్ అంటే రాయలసీమ గురించి పాడే పాట ఇది. అంటే మామూలుగా హీరో ఇంట్రడక్షన్ సాంగ్స్లో లాగా ఏదో గొప్పలు చెప్పుకుంటూ పాడే పాట కాదు. అంటే ఆ రాయలసీమ ఏరియాలో ఉన్న ఒక స్పెషాలిటీ గురించి, అక్కడ ఉన్న ఒక మ్యాజిక్ గురించి, అక్కడ ఉండే మనుషుల గురించి చెప్తూ పాడే ఒక పాట. అండ్ తర్వాత మధ్యలోంచి చిన్న వీడు కొంచెం పిరుకోడు బట్ కొంచెం ఓవర్ యాక్షన్ చేసి ఎక్కువ గొప్పలు చెప్పుకుంటే ఎలా ఉంటుంది, అది కూడా వస్తుంది, ఆ ఫ్లేవర్ కూడా వస్తుంది. సో దానివల్ల ఏంటంటే మొత్తం ఓవరాల్గా మంచి ఫన్ సాంగ్, ఒక ఫన్ ఎనర్జీ ఉంటుంది ఆ సాంగ్లో.
అండ్ పాడిన విధానం కానీ లిరిక్స్ కానీ, లిరిక్స్లో ఒక నాకు చాలా ఇష్టమైన లైన్ అది ఏంటంటే, గంప కింద కొంపలు అంటుకున్నాయిరా గిన్నె కోడి గన్ను పట్టుకుందేరా అనేది. యాక్చువల్లీ దాంట్లోనే తెలియని ఒక నేటివ్ విలేజ్ ఫీల్ ఉంది. సో దట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్, దట్స్ ద ఫస్ట్ సాంగ్. నెక్స్ట్ వచ్చి నువ్వంటే నేనంటూ అనే పాట సినిమాలో. ఇది యునానిమస్లీ అంటే ఈ ఆల్బమ్కి బెస్ట్ సాంగ్ ఏది అని పికప్ చేయాలంటే అది నేను కాదు, ఎవరైనా సరే ఇదే సాంగ్ సెలెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఇట్స్ అ నైస్ మెలడీ, అంటే చాలా కాలం తర్వాత వాయిస్ని వోకల్స్ని డామినేట్ చేసే మ్యూజిక్ కాకుండా మ్యూజిక్ జస్ట్ బ్యాక్గ్రౌండ్లో ఉండి వోకల్స్ని హైలైట్ చేసే పాట ఇది. లిరిక్స్ అన్నీ స్పష్టంగా అర్థమవుతాయి, అందమైన లిరిక్స్ రాశారు, పాట మాత్రమే వినపడుతుంది, అతిగా మ్యూజిక్ డామినేట్ చేసేది. అలాంటి ఒక బ్యూటిఫుల్ సాంగ్. అండ్ ఈ సాంగ్ సినిమా రిలీజ్ తర్వాత ఇంకా పెద్ద సక్సెస్ అవుతుందన్న నమ్మకం మాకు బాగా ఉంది. ఎందుకంటే ఈ సాంగ్ ఒక ఎత్తు అయితే ఈ సాంగ్కి షూట్ చేసిన విజువల్స్ ఒక ఎత్తు, అంటే తీసిన ఆ సాంగ్లోనే ఒక కథ ఉంటుంది. అంటే కట్ చేస్తే పాట అలాంటిది కాదు, ఇది వాళ్ళ చిన్నప్పటి నుంచి ఒక 15 ఏళ్ళ రిలేషన్షిప్ ఒక పాటలో చూపిస్తే ఎలా ఉంటుందో ఆ పాట అలా ఉంటుంది. సో విజువల్గా చాలా ఇంకా పెద్ద సక్సెస్ అవుతుంది ఈ పాట. అండ్ తర్వాత ఒక పాట ఉంది భయం సాంగ్, ఫియర్ గురించి. అది మేము ఆడియోలో యాడ్ చేయలేదు, అంటే భయం ఎంత అవసరం, భయం ఎంత మంచిది అనే ఒక సాంగ్ అనమాట. సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లు, అంటే ఒక వైలెంట్ సిచ్యువేషన్లో బ్యాక్గ్రౌండ్లో వచ్చే పాట అది. అది ఏంటనే స్క్రీన్ మీద చూడాలి, అందుకే ఆడియోలో కూడా పెట్టలేదు, ఎందుకు ఇప్పుడే రివీల్ చేయటం అని చెప్పి. సో అది కాకుండా సినిమాలో మంచి చాలా సరదా ఫన్ సాంగ్ అంటే నైట్ టైము డ్రైవ్లో దేవుణ్ణి తిడుతూ ఒక పాట, అంటే ఓరి బ్రహ్మదేవుడో ఏంటి ఏంటి కర్మ నాకు ఇచ్చావు ఈ జీవితం అని ఒక పాట ఉంది. అది ఎందుకు అన్నది మీకు లిరిక్స్ ఉంటే అర్థమైపోతుంది. ఫోన్ ఎత్తట్లేదు, హీరోయిన్ కలవట్లేదు, డ్రీమ్లో కూడా డ్యూయట్ వేసుకునేవ్వట్లేదు అని కంప్లైంట్ చేస్తూ పాట, చాలా సరదా సాంగ్. దాంట్లో వచ్చే బిట్టే రంపంపం అనే బిట్, మీరు ట్రైలర్లో అన్ని చోట్ల అటు ఆ మ్యూజిక్ బిట్ కూడా వినుంటారు. సో అది ఇన్స్టెంట్ హిట్, అది మీరు విన్న వెంటనే ఎక్కేస్తుంది. వినరా సోదర కృష్ణగాడి వీరప్రేమ గాథ అని ఏదైతే ట్రైలర్లో చూస్తున్నారో అది ఆ పాటలో బిట్టే అనమాట. అండ్ దాని తర్వాత మా అందరికీ చాలా ఇష్టమైన సాంగ్, అంటే మోర్ దెన్ ద ఆడియో విజువల్గా చాలా ఇష్టం ఆ సాంగ్, ఉలిక్కి పడుకునే పాట. ఎందుకు ఎక్కువ ఇష్టం అంటే మిగతా సాంగ్స్ అన్నీ ఎక్కువ హీరో హీరోయిన్ ఆ టైప్ సాంగ్స్, బట్ ఈ పాటలో ఆ ముగ్గురు పిల్లలు కూడా వస్తారు, ఆ పిల్లల వల్ల మాకు మేము ఎంజాయ్ చేసింది కూడా ఎక్కువైపోయింది. అండ్ పాట అంతా కూడా ఒక రెట్రో కాన్సెప్ట్ అనుకున్నాం, అంటే పాత సినిమాల్లో హీరోలు హీరోయిన్లు ఎలా రెడీ అవుతారు, అలాగే చిన్నదాన్ని నైనినేమో ఎయిర్ హోస్టెస్ లాగా రెడీ చేసి, మోక్షనేమో ఒక పాత హీరోయిన్ లాగా రెడీ చేసి, అగైన్ ప్రథమ్ని ఒక పాతకాలం హీరోలాగా గోల్ఫ్ క్యాప్ ఇలాంటివన్నీ పెట్టి. సో చూడటానికి చాలా ముద్దుగా ఉంటుంది ఆ పాట, చాలా అందంగా ఉంటుంది. సో ఆడియో పిక్ నువ్వంటే అయితే కనుక ఆల్బమ్లో, విజువల్ పిక్ అంటే ఉలికి పడుకో అని చెప్తాను. చాలా మంచి కలర్ఫుల్ స్వీట్ క్యూట్ సాంగ్ అది. సో ఇవి కృష్ణగాడి వీరప్రేమ గాథలో ఉన్న సాంగ్స్. విశాల్ మ్యూజిక్ ఈ సినిమాకి, అండ్ విశాల్ చాలా టాలెంటెడ్ అని ఆల్రెడీ ప్రపంచానికి అర్థమైపోయింది. జిల్ జంగ్ జక్ సాంగ్స్ అన్నీ కూడా ప్రతి చోట ట్రెండింగ్ మన ఆడియో రిలీజ్ అవ్వకముందు. సో ఎప్పుడైతే ఈ సెకండ్ ఫిల్మ్, తనకి సెకండ్ ఫిల్మ్ కింద లెక్క ఈ సినిమా సాంగ్స్ విన్నారో అందరు ఫిక్స్ అయిపోయారు, అంటే ఇంకా ఇది వన్ ఫిల్మ్ వండర్గా అతను డెఫినెట్గా హీస్ హియర్ టు స్టే అని. అంత ఒక మంచి కథని అర్థం చేసుకొని దానికి కావాల్సిన మ్యూజిక్ ఇచ్చే ఆ క్వాలిటీ ఉంది తన దగ్గర. అంటే నేను 5 పాటలు ఇచ్చాడు అంటాం కంటే 5 సీన్లు ఇచ్చాడు అంటాం కరెక్ట్ ఈ సినిమాకి. ఎందుకంటే ప్రతి పాట కూడా కథలో ఒక భాగంగా ఉంటుంది, అంటే ఆ పాటలో కూడా కథ జరుగుతుంటుంది. సో సినిమా టోన్ ఏంటి, సినిమా మూడ్ ఏంటి అనేది మ్యూజిక్తో క్యారీ చేయడం చాలా ఇంపార్టెంట్. అది బ్రహ్మాండంగా క్యారీ చేశాడు ఆడియోతో, అండ్ ఇప్పుడు ఆర్ఆర్ చేస్తున్నాడు. ఆర్ఆర్ కూడా అంటే ఆ ఇమోషన్ కరెక్ట్గా అర్థం చేసుకొని దాన్ని ఎలివేట్ చేసే మ్యూజిక్ ఇస్తున్నాడు. అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ చాలా చాలా అరుదు, అండ్ వాళ్ళల్లో డెఫినెట్గా విశాల్ ఒకడు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ మా సినిమాకి విశాల్ మ్యూజిక్ ఇవ్వటం. ఇందాక అంటే నేను ఇందాక అన్నట్టు మామూలుగా అప్పుడప్పుడు మ్యూజిక్ డామినేట్ చేసేస్తుంటుంది ఈ మధ్యకాలంలో. అంటే మన పాత పాటలు ఏమి విన్నా సరే, ఇళయరాజాగారి పాటలు విన్నా ఏ పాటలు విన్నా మనకి లిరిక్ గుర్తుంటుంది బాగా, చాలా క్లియర్గా పాడుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది. అంటే ఇప్పుడు బోల్డన్ సాంగ్స్ మనం కావాలంటే ప్లే చేసుకోగలం, కానీ పాడుకోవాలంటే మనకి మాటలు గుర్తురావు. ఎందుకు గుర్తురావు అంటే మనకి సౌండ్ ఎక్కువ డామినేట్ చేస్తుంటుంది కాబట్టి. అండ్ మాటల్లో అంత మనకి ఏంటి దగ్గర అయిపోయే మ్యాటరు కంటెంట్ ఉండదు. కేకేలో ఉన్న క్వాలిటీ నాకు నచ్చింది ఏంటంటే ప్రతి మాటలో బోల్డ్ అంత మీనింగ్ ఉంటుంది. అంటే ఒకసారి మనం ఆలోచించుకుంటే దాంట్లో ఇంత మీనింగ్ ఉందని ఆలోచించి అంత బాగా రాశారు అనమాట. అంటే ఇప్పుడు నువ్వంటే సాంగ్లో ఒక లిరిక్ ఉంది ఏంటంటే, నువ్వు నేను అని పాడితే
పెదాలు కూడా కలవ్వు, మనమని పాడి చూడు, పెదాలు అసలు విడిపోనే విడిపోవని. సో నేను ఆ లైన్ విన్న వెంటనే ఒకసారి నువ్వు నేను మనం అనుకొని చూశాను, అవును కదా యాక్చువల్లీ కలవు కదా అని చెప్పి. అంటే అంత డీప్ మీనింగ్ ఉన్న లిరిక్స్ రాసే రాయటం అసలు చాలా తగ్గిపోయింది. సో అలాంటి ఒక లిరిసిస్ అసలు మన ఇండస్ట్రీలో ఉంటే చాలా వీ షుడ్ బి వెరీ వెరీ హ్యాపీ. అండ్ కేకే గారు మొత్తం సినిమాకి అన్ని సాంగ్స్కి సింగిల్ కాడవటం వల్ల ఇంకా హ్యాపీ అనమాట. అంటే ప్రతి సాంగ్లో ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఫ్లేవర్ అండ్ చెప్దాం అనుకున్న కంటెంట్ని క్రిస్ప్గా ఆ పాటలో పట్టే పదాల్లో చాలా అందంగా చెప్పారు కేకే గారు. సో అంటే బోల్డ్ అంతమంది మొత్తం యూనిట్ అందరం కలిసి హను పొద్దున్నే అసలు రోజుల తరబడి నిద్రపోకుండా 24/7 పనిచేసి, ప్రొడ్యూసర్స్ కూడా అలాగే వెనకాల ఉండి సపోర్ట్ చేసి కష్టపడి ప్రతిరోజు, ముగ్గురు పిల్లలు భయంకరమైన వెదర్ కండిషన్స్లో భయంకరమైన వేడిగా ఉన్న లొకేషన్స్లో మాతో పాటే కష్టపడి కంటిన్యూస్గా చేసిన ఫిల్మ్ ఇది. వందల మంది టెక్నీషియన్స్ కలిసి చేసిన ఫిల్మ్ ఇది. వెరీ 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 డియర్ ఫిల్మ్. అండ్ మా ఫైనల్ ఎగ్జామ్ ఫిబ్రవరి 12th కి మీరందరూ వచ్చి మార్కులు వేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.